రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పార్టీలకు సంబంధించిన రంగులను ప్రభుత్వ భవనాలపై వేయడం ఆనవాయితీగా వస్తుందా, లేక ఆయా పార్టీలు కావాలనే చేస్తున్నాయా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రంగు రాజకీయం ఊపందుకుందా అంటే అవుననే చెప్పాలి. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం భైరిపురం గ్రామ పంచాయతీ కార్యాలయానికి రంగులు మారాయి. వైసీపీ పార్టీ జెండా రంగులను ఇటీవల వేశారు. అంతేకాకుండా ఆ కార్యాలయ ఆవరణలో ఉన్న గాంధీ మహాత్ముని విగ్రహం ఉంచిన బేస్మెంట్ కు కూడా వైసీపీ రంగులు అద్దారు. ఇది గమనించిన స్థానికులు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన దాతలు నిలదీయడంతో మళ్లీ తెల్ల రంగును పూశారు. దీనికి సంబంధించిన సమాచారం మా కరెస్పాండెంట్ శేషగిరిరావు అందిస్తారు. జిల్లా మెరకముడిదాం మండలం భైరిపురం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే ఈ కార్యాలయం ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం, దాన్ని ఉన్నటువంటి బేస్మెంట్, గాంధీ విగ్రహం నిలబెట్టినటువంటి బేస్మెంట్ రంగులు మారాయి. ఇది ఈ ఏడాది 2/6 ఈ విగ్రహం ప్రారంభోత్సవం జరిగింది, ఇక్కడ స్థాపించడం జరిగింది. శ్రీమతి స్వర్గీయ కెంగు అప్పయ్యమ్మ జ్ఞాపకార్థం భర్త కెంగు సీతయ్య వారి కుమారులు నిర్మించిన మహాత్మా గాంధీ విగ్రహం ఇది. అప్పుడున్నటువంటి సర్పంచ్ కెంగు ధనంజయ దీన్ని ఏర్పాటు చేసినట్లు ఇక్కడ శిలాపాలకం మీద రాసింది. అయితే ఇటీవల కాలంలోనూ ఈ గ్రామ సచివాలయాలుగా మారుస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెయింటింగ్ జరిగింది. అదే పెయింటింగ్ని ఇక్కడ ఈ దిమ్మకు కూడా వేశారు అని చెప్తున్నటువంటి దాఖలాలు, తర్వాత మళ్ళీ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి స్థానికులు, లేకపోతే దీన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు అడిగేటప్పుడు దాన్ని మళ్ళీ తెలుపు రంగులోకి మార్చినట్లు చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి. ఇది ఓల్డ్ పెయింటింగ్, ఆ తర్వాత వేసినటువంటి రంగుగా మనకి ఈ పచ్చరంగు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటిది, అలాగే కింద ఈ బేస్మెంట్లో కూడా చూసుకుంటే పచ్చరంగు ఉంటుంది, తర్వాత అక్కడ ఉన్నటువంటిది అంతా వైట్ రంగు కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఈ ఫ్రేమింగ్ కూడాను మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ విగ్రహానికి సంబంధించి విగ్రహం కింద ఉన్నటువంటి, గాంధీ విగ్రహం కింద ఉన్నటువంటి ఈ బేస్మెంట్లో అసలు ఏం జరిగింది, ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు మాజీ సర్పంచ్గా ఉన్నారు, ఈ విగ్రహానికి సంబంధించి అసలు ఏం జరిగింది? ఈ విగ్రహానికి సచివాలయంకి రంగు వేశారు. రంగు వేసిన తర్వాత ఇక్కడ విగ్రహం కూడా రంగు వేయడం జరిగింది. రంగు వేయడం జరిగిన గాంధీ అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్ జెండా తాలూకు రంగులు కూడా ఈ గాంధీ విగ్రహానికి పులిమారు. అతను ఒక మతం కాదు, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, అతను మన భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన వ్యక్తికి ఈ రాజకీయ రంగులు పొలడం ఎంతో బాధాకరం ఉంది. అయితే దీనికి సంబంధించి మీరు ఎవరైతే వేశారని మీరు అనుకుంటున్నారో వాళ్ళు ఏమైనా అడిగారా? వెంటనే స్పందించి ఇమీడియట్గా చెప్పడం జరగడం ద్వారా ఆ రంగు మార్చడం జరిగింది. ఎవరు మార్చారు రంగు? రంగు వైసీపీలో మార్చారు వెంటనే. వైసీపీ రంగులు వేశారు కాబట్టి వైసీపీలు వెంటనే రంగులు మార్చడం, ఇమీడియట్లు మార్చారు రంగులు. మీరు చెప్పండి అసలు ఇక్కడ ఏంటి ఇది గాంధీ విగ్రహానికి సంబంధించినటువంటి ఈ బేస్మెంట్కి ఇప్పటివరకు ఎప్పుడెప్పుడు రంగులు మారే, దానికే కార్యాలయంకి వేసినప్పుడే దీనికి కూడా రంగులు మార్చే పరిస్థితి ఏమైనా ఉందా? కార్యాలయంకి ముందు ఏంటంటే దీనికి రంగు మామూలుగా ప్రజెంట్ అయితే వైటే ఉన్నది, ఇప్పుడైతే తెలిపి ఉంది. ఇంతకుముందు అయితే మామూలుగా వేసిన రంగు, అంతకుముందు ఆ రంగు ఉండేది, చైర్ మీద ఉన్న రంగు ఉండేది, దాని తర్వాత వైట్ వేసారు ఆ రెండు రంగులే. మధ్యస్థంగా అయితే ఇంకేమీ లేదు, ఇంకే రంగులు వేయలేదు. మరి నాలుగు రోజుల్లోనూ ఎన్ని రంగులు వేసారు దీనికి? ఒక వైట్ను, ఆ తర్వాత సేమ్ చేయండి అంతే సార్. ఇది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంది. అంటే తెల్లవారు లేసిన తర్వాత పనుల్లోకి వెళ్ళిపోతాం, ఇక్కడ మాకు ప్రత్యేకంగా చూసే పరిస్థితి అయితే లేదు, కానీ ఇంతకుముందు ఉన్నటువంటి రంగులు రకరకాలుగా ఈ రంగులు మారాయని, అయితే ఎవరు మార్చారు ఏంటనే దాని మీద స్పష్టత లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. పంచాయతీ కార్యాలయం ముందు ఉన్నటువంటి ఈ మహాత్మా గాంధీజీ విగ్రహం కింద ఉన్న బేస్మెంట్కి ఏ విధంగా ఈ కలర్స్ చేంజ్ అనేది జరిగింది, పెయింటింగ్స్ జరిగాయి? నేను ఇక్కడికి ప్రతిరోజు ఇటువైపు ఎక్కువ వస్తుంటానండి బయటికి వెళ్ళడం కోసం. ఇప్పుడు మధ్యాహ్నం కానీ మధ్యాహ్నం కానీ నేను మొన్న మధ్యాహ్నం 11:00 టైంలో ఇటువైపు వస్తే గాంధీజీ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ రంగులు రాసి ఉన్నాయి. విగ్రహం అదే బేస్మెంట్కి అండి వేసి ఉన్నాయి. తర్వాత మన స్థానిక మాజీ సర్పంచ్ గారికి నేను చెప్పడం కూడా జరిగింది ఏంటంటే ఇలా జరిగిందని. ఆ తర్వాత ఆయన స్పందించి పేపర్కి అది ఇచ్చారు. తర్వాత నిన్న ఉదయం ఈ టైంలో 7:30 మళ్ళీ వైట్ సోన్ వేయడం జరిగిందండి. అది నిన్న ఉదయం మాత్రం ఒక ఈ బేస్మెంట్ మాత్రమే వేశారు, మళ్ళీ నిన్న మధ్యాహ్నం నుంచి మొత్తం వైట్ సోన్ వేయడం జరిగింది సార్.
ఇది ఒక గాంధీజీ విగ్రహానికి ఏ పార్టీ రంగులైన పొలడం అనేది చాలా బాధాకరం విషయం అండి. ఆయన దేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక జాతిపెద్ద గారికి ఏ పార్టీ అండి, వైఎస్ఆర్ కాదు, మిగతా ఏ పార్టీ కూడా రంగులు పొలడం అనేది చాలా బాధాకరం. ఒక చదువుకున్న విద్యార్థిగా లేకపోతే ఒక భారతీయ పౌరుడిగా దీనికి నేను చింతిస్తున్నాను. గాంధీ విగ్రహం ఉంచినటువంటి బేస్మెంట్కి ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అవునండి, వైఎస్ఆర్సీపీ అవునండి, కాంగ్రెస్ అవునండి, లేకపోతే బీజేపీ అవునండి, ఆ పార్టీ రంగులు పొలమడం అనేది కరెక్ట్ కాదు. అయితే అది యాదృచ్ఛికంగా జరిగిందా, కావాలని జరిగిందా అనేది వారి విచక్షణకే విడిచిపెడతానని కొంతమంది గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సురేష్తో శేషగిరి, ప్రైమ్ 9 న్యూస్, భైర్పురం.